నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన నాని ధారావాహిక నుండి 12వ భాగం ముగింపును వినేసేద్దామండి. వచ్చిన యువకుడు తన కొడుకుగా గుర్తించిన పేరిందేవి ఆందోళనగా దగ్గరకు తీసుకుంది. ఏవైంద్రా, ఎందుకలా రూపుతున్నావు? భర్తకెక్కడ వినిపిస్తుందోనని నెమ్మదిగా అడిగింది. పోలీసులు తరుముతున్నారమ్మా, గడియ పెట్టేశాడు అప్పటికే. ఏమైందిరా, ఏమైపోతున్నావు? ఎలాంటి తండ్రికి పుట్టావు? ఏ దారిలో అడుగుపెట్టావు? నీళ్లు నిండిన కళ్ళతో కొడుకును నిలదీస్తుంది. ఇప్పుడేలా? అయిపోయిందమ్మా, ఆలస్యంగా కళ్ళు తెరిచాను. ఇప్పుడు ఈ ఒక్క ఆపద నుంచి గట్టెక్కగలిగితే మీరు చూపిన మార్గంలో బ్రతుకుతాను, నా మాట నమ్ము. సరిగ్గా అప్పుడు ఆ గదిలో నానితో సహా అడుగుపెట్టాడు కాశీనాథ శాస్త్రి. అప్రాచ్యుడా, ఎందుకిలా వచ్చావు? నువ్వు దారి తప్పిన రోజునే నాకు కొడుకు లేడని కర్మకాండల్ని పూర్తి చేశాను, పో బయటికి. అసహనంగా అరిచాడు. రాక రాకొచ్చాడండి. పేరిందేవి గొంతు ఆర్ద్రంగా పలికింది. పేరిందేవి కానీ కాశీనాథ శాస్త్రి కానీ గుర్తించలేదు సమీపంలో నిలబడ్డ నాని వణికిపోవటాన్ని. ఇప్పుడు నానైనా చూస్తున్న ఆ యువకుడు నమ్మశక్యం కానట్లు నోరు తెరుచుకుని ఉండిపోయాడు. ఆ యువకుడు ఎవరో కాదు, నాని ప్రాణాలను తీసి తాను ఆపద గట్టెక్కాలనుకుంటున్న హోమ్ మినిస్టర్ అనుచరుడు హరి. వీడిక్కడికెలా వచ్చాడు? గొడుగుతున్నట్టుగా అన్నాడు హరి. అమ్మా, నేను ఇలా పోలీసుల చేత వెంటాడబడుతున్నది వీడి కోసమే. వీణ్ణి తాతయ్య, భయంతో కాశీనాథ శాస్త్రిని చుట్టుకుపోయాడు నాని. అంకులు మంచోడు కాదు, నన్ను చంపేస్తాడు. ఇద్దరి మాటలు అర్థం కాని కాశీనాథ శాస్త్రి పేరిందేవి విభ్రమంగా ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. నాన్న, నాని గారిని తీసుకెళ్ళనివ్వండి, వీడినేదో చేశాననే పోలీసులు నన్ను తరుముతున్నారు రొప్పుతూ అన్నాడు హరి. నన్ను నమ్మండి నాన్న, నన్ను కాపాడగలిగేది వీడొక్కడే. రెండడుగులు ముందుకేశాడు. వద్దు తాతయ్య, అంత అబద్ధం అన్నమాట. తనెక్కడ హరికిచ్చేస్తారు నన్న అనుమానంతో నాని ఏడ్చేస్తున్నాడు. ఇంకో అమ్మ లేదు అనసూయ, పిస్తోల్ అంటారే దాంతో కాల్ చేశాడు. నేను పారిపోయానన్నమాట, ఎందుకంటే నన్ను చంపాలనుకున్నాడన్నమాట. అప్పుడు రామ్దేవ్ అంకుల్ని కూడాను చంపేశాడు. మరేమో ఇప్పుడు నన్ను అన్నమాట. చాలా చెప్పాలనుకున్నాడు, విడమరిచి అంతా వివరించాలనుకున్నాడు, కానీ భయంతో తొట్టు పడిపోతున్నాడు. తాతయ్య, తాతయ్య నన్ను నీ దగ్గరే ఉండని, లేకపోతే నన్ను చంపేస్తాడు తాతయ్య. నాన్న, వ్యవధి లేదు. హరి నిశ్శబ్దంగా నిలబడ్డ తండ్రిపై అవకాశం తీసుకుంటున్నాడు. పోలీసులు ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. రానీరా, అప్పుడు పెదవి విప్పాడు కాశీనాథ శాస్త్రి. నానిని నువ్వేదో చేసావన్న అనుమానంతో పోలీసులు వెంటాడటం నిజమే అయితే నానిని ఇక్కడ పోలీసులకు అప్పచెబుదాము. నీకు తెలియదు నాన్న, నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. హరి అసహనాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు నానిని కడతీర్చాలని పోలీసుల్లోని కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. కారణం, నాని ఉనికి హోమ్ మినిస్టర్కి ప్రమాదం కాబట్టి. ఇదంతా ఓ పథకం నాన్న. పొరపాటున నాని డిఎస్పి సుందర్ కళ్ళబడితే బతకడు, అప్పుడు నేను నేరస్తుడుగానే మిగిలిపోతాను అన్నాడు. ఏంట్రా, పోలీసులేంటి నానిని చంపాలనుకోవటం ఏంటి? నోరు లేని పసికందే ఎవరికి హాని చేశాడని అగమ్యంగా అనిపిస్తూ ఉంటే ఆందోళనగా అన్నాడు కాశీనాథ శాస్త్రి. అయ్యో, మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. రేపు నానిని డిఎస్పి సుందర్కి కాక హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన డీజీపీకి అప్పచెప్పి అప్పుడు జరిగింది మీకు వివరంగా చెప్తారు నాన్న. నాని ఇక్కడ ఉండటం నానికి నాకు ఇద్దరికీ ప్రమాదమే. నానిని దగ్గరికి తీసుకుపోతూ ఉంటే కాశీనాథ శాస్త్రి కాళ్ళను చుట్టేశాడు నాని. తాతయ్య, అన్ని దొంగ అబద్ధాలు, నన్ను చంపేస్తాడు తాతయ్య, నన్ను నీ దగ్గరే ఉంచే తాతయ్య, నేను నిజం చెబుతున్నాను తాతయ్య, కుదిపేస్తున్నాడు పలకని శివలింగాన్ని ప్రాణభీతితో చుట్టుకున్న మార్కండేయుడిలా. కాశీనాథ శాస్త్రి చెప్పలేకపోతున్నాడు. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చి చెప్పలేని సందిగ్ధత ఆయన కాళ్ళల్లో. తాతయ్య దీనంగా గుండెలార్చేలా రోధిస్తున్నాడు. పేరిందేవి నానిని చేరింది నెమ్మదిగా. పిచ్చి తండ్రి, హరి నా కొడుకురా, చెడిపోయిన వాడేమో కానీ చెడ్డవాడు కాదు, నిన్నేం చెయ్యడు వెళ్ళు అంది. నాని గుండె గుభేలు మంది. అది కాదు బామ్మ,
నా మాట వినమ్మా వెళ్ళు, నచ్చ చెప్తూ నానిని బలంగా దగ్గరకు లాక్కుని హరితో అంది, జాగ్రత్తగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురా. నాని ఏడుపు ఉద్ధృతమైపోయింది. ఇన్నాళ్ళు మృత్యువాత నుంచి తప్పించుకుని ఈరోజు ఇంత నిస్సహాయంగా ప్రాణాలు పోతున్నందుకు బాధో, ఇంకా బ్రతకాలన్న ఆకాంక్ష కానీ. ఆ దంపతులిద్దరినీ మార్చి మార్చి చూస్తూ చేతులు జోడించాడు ఆర్తిగా. నా మాట నమ్మరేం తాతయ్య, ఇంకో గంటలో చచ్చిపోతున్నారన్నమాట, ఉట్టు బామ్మ. ఇందాక బువ్వ తినిపించినప్పుడు నా అన్నమ్మ కన్నా మంచి బామ్మవే అనుకున్నాను కదా. బహుశా కడుపు నిండా తినిపించి కసాయవాడి దగ్గరికి పంపబడే మేక గుర్తుకొచ్చిందో, లేక మంచి తాతయ్యలా అనిపించిన కాశీనాథ శాస్త్రి ఇంకా కనికరం చూపిస్తాడన్న ఆశ కలిగిందో, ఎంత దైన్యంగా చూశాడని. జవాబు లేదు ఒక్కరి దగ్గర నుంచి. హరి అప్పటికే నానిని ఎత్తుకున్నాడు. టక్కున ఏడుపు ఆపేశాడు. నాని కళ్ళ నుండి ఇంకా నీళ్లు కారుతున్నాయి, కానీ ఇప్పుడు ఇందాకటిలా ఆక్రందన చేయటం లేదు. వెక్కిళ్ళు ఎక్కువవుతూ ఉంటే చేతులతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. తెలిసిపోయింది ఇక తనని రక్షించే దేవుళ్ళు ఇక్కడ లేరని. రాక్షసులు కూడా కన్న కొడుకును చేతులా చంపుకోలేరు. ఇందాక కాశీనాథ శాస్త్రి అన్న వాక్యాలు గుర్తుకొచ్చాయి. హఠాత్తుగా అమ్మ గుర్తుకొచ్చింది. అంతకు మించి అమ్మ చచ్చిపోయే ముందు అన్న చివరి మాటలు జ్ఞప్తికొచ్చాయి. అమ్మ కొమ్మ ఒకరైతే కాయ రాలినప్పుడు కొమ్మెందుకు కన్నీళ్లు పెట్టుకోదు, కొడుకు కోసం అమ్మెందుకు కలవరపడుతుంది. ఈ చిన్ని సంఘటనతో ఎంత ప్రపంచం అర్థమైపోయిందని. హరి తీసుకుపోతూ ఉంటే నాని అన్నాడు, నువ్వు చెడ్డ తాతయ్యవి. ఆ కాశీనాథ శాస్త్రి గుండె కలుక్కుమంది. కానీ ఏమని చెప్పగలడు, ఎంత చెడ్డ హరి తన కొడుకాయే. అర్ధరాత్రి దాటింది. ఇప్పటికే పూర్తిగా సమస్యలో ఇరుక్కుపోయిన హోమ్ మినిస్టర్ అప్పారావు చాలా తాపీగా మందు సేవిస్తున్నాడు. అతనికి ఓ గంట క్రితమే తెలిసింది డిఎస్పి సుందర్ వారిని కస్టడీలోకి తీసుకోలేకపోవడంతో సస్పెండ్ చేయబడ్డాడు. అంతకుమించి తన పదవి సంగతి. గవర్నర్కి బర్తరఫ్ చేయమని ముఖ్యమంత్రి రికమెండ్ చేశాడనే వార్త అందింది. బహుశా రేపు పత్రికల్లో ఈ వార్త ప్రచురింపబడి ప్రజలందరికీ తెలిసిపోతుంది. దానికి కారణం ఏదన్నా కానీ రేపటి నుంచి పత్రికలు కమిషన్లు తన చర్యను తూర్పారబెడతాయి. విస్కీను డైల్యూట్ చేయాలనిపించలేదు. బాటిల్తో గడగడ తాగేశాడు. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న ఆ వేళలో అప్పారావు గుండె మండిపోతుంది. కసిగా లేచాడు. ఆ రాత్రి కాళ్ళరాత్రిగా మారని, కానీ ఆ యశస్విగాన్ని సాధించాలి. తూలుకుంటూ గెస్ట్ హౌస్లోని ఓ మారుమూల గది దగ్గరికి నడిచాడు. సరిగ్గా అదే సమయంలో రామసూరి ఇంట్లోకి ఓ యువకుడు ఉద్వేగంగా దూసుకొచ్చాడు. నా పేరు మన్మధరావు, చనిపోయిన రామ్దేవ్కి స్నేహితుణ్ణి, నాని అనబడే ఆ పసివాణ్ణి ఓనాడు కలిసిన ఓ రచయితని అన్నాడు రొప్పుతూ. ఆ విషయం చెప్పటానికి అంతరాత్రి వేళ ఎందుకు వచ్చాడు అని ఆలోచించలేదు రామసూరి. ఓ బలమైన కారణం ఉంటే తప్ప వచ్చిండడని అర్థం కావడంతో చెప్పండి అన్నాడు సాలోచనగా కూర్చోమని సంజ్ఞ చేస్తూ. పత్రికలో రామ్దేవ్ చనిపోయిన దగ్గర నుంచి మీరు రాస్తున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదువుతున్న నేను, నాకున్న సహజమైన ఉత్సాహంతో నాని కథని ఓ నవలుగా ప్లాన్ చేయాలనుకున్నాను. దానికి కావలసిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టాను. దానికి నేను పోలీసుల సహాయాన్ని కోరలేదు. ఓ క్షణం ఆగాడు అలసట తీర్చుకోవటానికి అన్నట్లుగా. నాకు స్పష్టంగా బోధపడింది ఇక్కడ కొందరు పోలీస్ ఆఫీసర్లే హోమ్ మినిస్టర్కి సహకరిస్తున్న విషయం. అందుకే నా ఇన్వెస్టిగేషన్ మరొక మార్గంలో ప్రారంభించాను. నా పరిశీలనకు ముఖ్యంగా కొన్ని రెస్టారెంట్స్ అని నాకు తెలుసు. అప్పారావుకు అనుచరులు అనిపించుకునే వ్యక్తులు చేరేది అక్కడేనని, అలా 4 రోజుల పాటు నేను కస్టమర్ల రెస్టారెంట్కి వెళ్తూ ఒక వ్యక్తితో స్నేహాన్ని పెంచుకున్నాను. నేను బాగా తాగినట్లు నటిస్తూ ఒక వ్యక్తిని బాగా తాగించాను. ఒక స్టేజ్లో తనను తాను మర్చిపోయిన ఆ వ్యక్తి నేను బాగా రెచ్చగొట్టేసరికి చెప్పాడు హరిత హోమ్ మినిస్టర్ గెస్ట్ హౌస్లో బంధించబడి ఉందని. ముందు నమ్మశక్యం కాలేదు రామసూరికి. హరితను హోమ్ మినిస్టరే కిడ్నాప్ చేయించినట్లు తెలుసు, కానీ అతనంత అవివేకంగా గెస్ట్ హౌస్లోనే బంధిస్తాడని ఊహించలేకపోయాడు. ఆ వ్యక్తి హరికి సంబంధించిన 6 గురులో ఒకడా? యశస్వి అడిగాడు. కాదు, అప్పారావుకి హరికి ఇప్పుడు సయోధ్యలేదుట, కాబట్టే హరి మనుషుల్ని కాక మరో ముఠా సహాయం తీసుకున్నాడు. హరితను కిడ్నాప్ చేసింది వాళ్లే. నా అంచనా తప్పు కాకపోతే హరిత కిడ్నాప్ సంగతి హరికి ఇప్పటిదాకా తెలీదు. రామసూరి నిర్లిప్తంగా చూశాడు. తన అనాలిసిస్ తప్పు కాలేదు.
ఒక బలమైన వర్గంలో అంతఃకలహాలు మొదలయ్యాయి. మరి నాని సంగతి ఏమైనా తెలిసిందా? అదే రామసూరి తెలుసుకోవాలన్న ముఖ్యమైన ప్రశ్న. తాను అడ్డంగా ఊపాడు మన్మథరావు. నాని యశస్వి గారి దగ్గర ఉన్నాడన్నది అనుమానంలో ఓ భాగం తప్ప అది పూర్తిగా నమ్మటం లేదు. యశస్వి ఇచ్చిన గడువు పూర్తయింది. పైగా అప్పారావు పరిస్థితి విషమించటంతో అతను మానసికంగా చాలా దెబ్బతిన్నాడట. రేపో మాపో జైలు తప్పదనుకుంటున్న అప్పారావు ఈ రాత్రికి హరితను పూర్తిగా అన్యాయం చేసి చంపి యశస్వి గారిపై ఓ రాక్షసమైన గెలుపు కోసం ఆలోచిస్తున్నాడు. ఒక అనుభవనీయుడైన జర్నలిస్టుగా రామసూరి మన్మధరావు చెప్పిందంతా యథావిధంగా అవుననుకోలేదు. ప్రతి మాటని విశ్లేషించి ఆలోచించాడు. ప్రాబబిలిటీస్ను సమన్వయపరచుకుంటూ ఇది అసంభవం కాదనుకుంటూ పక్కకు చూశాడు. యశస్వి లేడక్కడ. డామిట్! రామసూరి కంగారు పడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇద్దరు ప్రత్యర్థులున్న యశస్వి ఒంటరిగా ఏం సాధించగలననుకుంటున్నాడు? మైగాడ్ అడుగడుగున్న అతడి కోసం కాపలా ఉన్న శత్రుకూటం నుంచి తప్పించాలని ఇంత రాత్రి దాకా ఆపానే ఇప్పుడేం జరగబోతుంది? రామసూరి అంచనా తప్పు కాలేదు. యశస్వి రోడ్డుపైకి వచ్చిన 5 నిమిషాల్లో వేగంగా ఓ టాక్సీ అతడి సమీపంలో ఆగింది. ఏం జరుగుతున్నది ఆలోచించేలోగానే ఆ నీరవ నిశీధిలో యశస్వి గొంతు నుంచి ఒక అర్ధనాదం సన్నగా వెలువడింది. అతడు ఊహించలేకపోయాడు తనను బంధించిన ముఠా ఎవరన్నది. చీకటి గుండు సూదులు గుచ్చుకున్న కళ్ళలా భయానకంగా ఉంది. ఊరికి దూరంగా సరుగుడు తోటలేని పాడుబడిన ఇల్లు కుళ్ళిపోయిన బాటసారి కళేబరంలా ఉంది. గదిలో ఓ మూల నేలకు కరుచుకుపోయిన నాని చెంప ఎర్రగా కందిపోయింది. చెప్పు, ఆ ఫిల్మ్ రీల్ ఎక్కడ పెట్టావు? హరి నిగ్గదీస్తున్నాడు. అప్పారావు ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలియని హరి దాని ఆధారంగానే అతడిపై కక్ష తీర్చుకోవాలని ఇందాకటి నుండి నానిని హింస పెడుతున్నాడు. విచక్షణ లేకుండా ఒళ్ళంతా తూట్లు తేలేటట్లు చేయి చేసుకుంటున్నాడు. చెప్పరా! మరోసారి గోప గుయ్యమనిపించాడు. నాని పెదవి విప్పలేదు. అబద్ధం అర్థం తెలియని నానికి నిజమొక్కటే సాధ్యమైన నానికి తెలిసిపోయింది. తను ఎక్కడ దాచింది చెప్పిన మరుక్షణమే తనకు చివరి క్షణమవుతుందని. అందుకే గుడ్ల నీళ్లు కుక్కుంటున్నాడు తప్ప జవాబు చెప్పటం లేదు. రే అమ్మా! నాని మూలిగాడు కాలు కడుపులో తాకటంతో. ఇప్పుడు కళ్ళ నుండి నీళ్లే కాదు, గొంతు నుంచి అప్పుడెప్పుడు అమ్మ పట్టిన ఉగ్గుపాలు బయటకొచ్చాయి. హరి సహనం నశించిపోయింది. చెప్పరా! నాని మెడ పట్టుకుని ఓ చిన్న పావురంలా పైకి లేపాడు హరి. రే, నువ్వు ఆ రీల్ ఎక్కడుందో చెప్పకపోతే నీ ఒంటిని ముక్కలు చేస్తాను అంటూ నేలపైకి విసిరాడు నానిని. వద్దంకుల్, అప్పుడైతే చచ్చిపోతానన్నమాట. ఇంకా ఏపాటి మానవత్వాన్ని ఆశించాడు లేక తను బ్రతకాలని అనుకుంటున్నాడో నీరసంగా చెప్పాడు. మరేమో, నేను చిన్నపిల్లాడినిగా అందుకే అంత గట్టిగా కొట్టకూడదు. నువ్వు పిల్లడు అయినా పిడుగురా, అందుకే అర్జెంటుగా చెప్పు ఆ రీల్ ఎక్కడుందో. ఇప్పుడు నాని ఏడవటం లేదు. ఒళ్ళంతా నొప్పులతో నిద్రొస్తున్నట్టుగా ఉంది. బాధగా రెప్పలు వాల్చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడు ఓ వ్యక్తి లోపలికి దూసుకొచ్చాడు. నానిని విడిచిపెట్టకుండానే అతను చెప్పిందంతా విన్నాడు హరి. అంటే హరితను వాడు కిడ్నాప్ చేశాడన్నమాట. ఇందాక రెస్టారెంట్లో అప్పారావు దగ్గరుండే దామోదర్ తాగి ఎవరితోనూ అంటుంటే విన్నాను. ఇదంతా చెబుతున్న హరి అనుచరుడికి తెలియదు దామోదర్ చెబుతున్న వ్యక్తి మన్మథరావని. మరి యశస్వి? హరి అంటుండగానే వాళ్ళ గ్యాంగ్ పట్టేశారు చెప్పాడు అతను. ఇదంతా నాని విన్నాడని కానీ యశస్వి అంకులంటే నానికి ప్రాణమని కానీ హరి ఊహించలేకపోయాడు. అంత నిస్త్రాణలోనూ బోధపడింది యశస్వి తన కోసమే ఇలాంటి ఊబిలో కూరుకుపోయాడని. అంకుల్, నేనెప్పుడూ నిజమే చెబుతా. నీకు నేను చచ్చిపోవటం కన్నా మరేమో రామ్దేవ్ అంకుల్ ఇచ్చిన రీలు కావాలిగా. మరి ఇస్తావా? ఓ తప్పకుండా. మరప్పుడు హరిత ఆంటీని యశస్వి అంకుల్ని ఇక్కడికి తీసుకురావాలన్నమాట. ఓ ఆ ఒప్పందంలా అన్నాడు. ఏంటి? విస్మయంగా అడిగాడు హరి. ఒట్ట అంకుల్, వాళ్ళని తెస్తే అప్పుడు నిజంగా రీలు ఎక్కడుందో చెప్పేస్తాను. ఆ తర్వాత నాని సొమ్మసిల్లి పడిపోయాడు. హరి ఆలోచిస్తున్నాడు వేగంగా. అప్పారావు గెస్ట్ హౌస్ పోర్టికోలో అప్పుడే ఓ టాక్సీ ఆగింది. యశస్విని పట్టేయగలిగారనే సంతోషంతో అప్పారావు అనుచరులు ఇక్కడ గమనించినది యశస్వికి తోవలోనే స్పృహ వచ్చిందన్న విషయం.
యశస్వి సైతం ఇక స్పృహ కోల్పోయినట్లే నటించాడు తప్ప వారితో తలపడాలని ప్రయత్నించలేదు. గెస్ట్ హౌస్ ద్వారం దాటేదాకా నిశ్శబ్దంగా ఉన్న యశస్వి ఒక్కసారిగా తనకు ఆశ్రయించిన వ్యక్తులను విదిలించుకున్నాడు. రోజుల తరబడి నిస్త్రాణను విదిలించుకున్న యశస్వి ఆ క్షణంలో ఎంత వేగంతో ప్రత్యర్థుల్ని ఢీకొన్నాడు అంటే మూలుగులతో ఆర్ధనాదాలతో ఆ భవంతి ప్రతిధ్వనించిపోయింది. సరిగ్గా ఈ హాడావుడే అప్పారావు చెవులకు సూకి కొద్దిగా ఏకాగ్రతను తప్పించింది. ఆ అవకాశాన్ని జార విడుచుకోలేదు హరిత. కుడికాలను దగ్గరగా లాక్కుని శక్తినంతా ఉపయోగించి అప్పారావు రెండు కాళ్ల మధ్య తన్నింది. అమ్మో! అప్పారావు నేలపై తూలి మెలితిరిగిపోయాడు. నొప్పి పొత్తి కడుపులో నుంచి నాడీ మండలం దాకా వ్యాపించి రే అరిచాడు గట్టిగా. ఇప్పుడు అతను మృగమైపోయాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన యశస్విని చుట్టేసుకున్న హరిత వెక్కివెక్కి ఏడ్చేసింది. క్షణంలో ప్రత్యర్థులు నలుగురు ఆరుగురయ్యారు. ఆరుగురు 10 మంది దాకా మారారు. వాళ్లని పొడి చేయండి, దాన్ని మొక్కలుగా చీల్చేయండి, అప్పారావు చేపల కొట్టుకుంటూనే ఆదేశిస్తున్నాడు. చేతుల్లో సైకిల్ చైన్లతో బరుసలతో ఒక్కొక్కరు ముందుకొస్తూ ఉంటే హరితను పక్కకు జరిపి యశస్వి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి అన్నట్లు ఓ అడుగు ముందుకేశాడు. అతనికి తెలుసు అసాధ్యమైన తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదని. మరో అరక్షణం ఆలస్యమైతే ఏమయ్యేదో. సరిగ్గా అప్పుడే లోపలికొచ్చాడు ఓ వ్యక్తి. సాబ్, రొప్పుతూ చెప్పుకుపోతున్నాడు. రామసూరి డీజీపీ బస్ చేసిన గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. నిద్రపోతున్న డీజీపీని లేపి మరీ ఏదో చెప్తున్నాడు. ఏ సమయంలోనైనా వాళ్ళు ఇక్కడికి రావచ్చు, అందుకే ఇలా. అప్పారావు ఎలర్ట్ అయిపోయాడు. పీకలదాకా మునిగాక అప్పారావు ఈ మధ్యన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో రామసూరిని అనుసరించి అతడి కదలికలను ఎప్పటికప్పుడు చేరవేయమని, మనిషిని ఉంచటం ఒకటి. అప్పారావు ఒళ్ళంతా స్వేదంతో తడిసిపోయింది. డీజీపీ స్వయంగా రంగంలోకి దిగి అక్కడికి రావటం తెలుసు. అంతకు మించి అతడు ఎంత అసాధ్యుడో అదే తెలుసు. సిబ్బంది కోసం ఆగడు, తనే వ్యక్తిగతంగా ఎలాంటి వలయాల్లోకైనా చొచ్చుకుపోతూ ఉంటాడు. ఇప్పుడు యశస్విని తీసుకురావటం గమనించి ఉంటే బహుశా రామసూరి అదే విషయం డీజీపీకి తెలియచేస్తూ ఉండొచ్చు. అంతకుమించి మరొకటైతే ఇంత అర్ధరాత్రి వేళ అతన్ని కలుసుకోవాల్సిన అవసరమే ఉంది. అతడు ఇలా ఆలోచిస్తున్న సమయంలోనే ఫోన్ రింగ్ అయింది. డీజీపీ చేస్తున్నాడా? ఓ అరక్షణం పాటు అలజడిగా చూసి తన అనుచరుడికి సౌమ్యం చేశాడు రిసీవర్ అందుకోమన్నట్లుగా. హలో, ఒక్క క్షణం విన్న అనుచరుడు. ఫోను హరి దగ్గర నుంచి అన్నాడు. ఒక్క ఉదుటిన ఫోన్ అందుకున్న అప్పారావు చెప్పు నేనే అన్నాడు. హరి ఇంకా తన అనుకూలుడే అనుకుంటున్నాడు తప్ప తన అసలు రంగును బట్టబోయిలు చేసే ప్రయత్నంలో అతడు ఉన్నాడని గ్రహించలేదు. ఏమిటి అడిగాడు. నాని నా దగ్గర ఉన్నాడు. నిజమా? గుడ్. మనసు తేలిక పడింది. మరి వాణ్ణి లేపేశావా? లేపేసేవాణ్ణే, కానీ ఆ ఫిల్మ్ రీల్ సంగతి వాడు ఇంకా బయటపెట్టడం లేదు. ఎంత చావగొడుతున్నా చెప్పనంటున్నాడు. పైగా ఓ షరతు పెట్టాడు, యశస్వి హరిత నీ దగ్గర ఉన్నారట కదా, వాళ్ళని తన దగ్గరకు తీసుకొస్తే ఎక్కడ దాచింది చెబుతాడట. అప్పారావు మరింత ఉక్రోషంగా అరిచాడు. గుంట నా కొడుకును పీక పిసికి బయటకు విసిరేయి అన్నాడు. అదంత కష్టం కాదు అప్పారావు గారు, కానీ వాడు అది ఎవరి చేతికన్నా ఇచ్చుంటే మన కొంపలు మీ కొంప ముఖ్యంగా మునిగిపోతుంది. కానీ చేయమంటారా మరి? వద్దొద్దు, ఒక పని చేద్దాం. ఒక క్షణం ఆగాడు అప్పారావు. ఎలాగూ డీజీపీ గెస్ట్ హౌస్కి వచ్చేటట్టు ఉన్నాడు. ఈలోగా బిచాణ ఎత్తేయకపోతే యశస్వి హరితలు రక్షించబడతారు. పోనీ వాళ్ళను లేపేద్దామన్నా అక్కడ నాని ఇలాంటి షరతు పెట్టాడు. వ్యవధి లేదు, ఏదో చెయ్యాలి. సరే, ఇప్పుడు నేను హరిత యశస్విలతో నీ దగ్గరకు వస్తాను, ఉన్నది ఎక్కడా? అతను చెప్పాడు. మరొకసారి మరణం చేసుకున్నాడు. దిల్సుఖ్ నగర్ 6 మైలు రాయి 1 కిలోమీటర్ లోపలికి వస్తే రఫూహ్ బిల్డింగ్. సరే, 10 నిమిషాల్లో వస్తున్నాను. ఇక్కడ అప్పారావు చేసిన పొరపాటు. ఆ ప్రాంతం వివరాలు చెప్పి ఆ బిల్డింగ్ ఎవరికన్నా తెలుసా అని తన అనుచరులను చూస్తూ అడగటం, తెలుసని ఒక అనుచరుడు ముందుకు రావటంతో హరిత యశస్వలతో పాటు కారుల్లో బయలుదేరారు. ఇదంతా ఓ వ్యక్తి కిటికీ వారగా నిలబడి వింటున్నాడని అప్పారావు ఊహించలేదు. అతనెవరో కాదు, రచయిత మన్మధరావు. యశస్విని చూడగానే అంకుల్ అంటూ వాళ్ళని చుట్టేశాడు నాని. నన్ను గట్టిగా కొడుతున్నారు అంకుల్, నీరసంతో వెక్కిపడుతూ చెప్పాడు. నువ్వు నిజం చెప్పమన్నావు, అందరూ నన్ను చంపేస్తున్నారన్నమాట, అయినా నేను అబద్ధం చెప్పనుగా, అందుకేనన్నమాట. కమిలిన లేత పిందెలా కనిపిస్తున్న నానిని చూస్తూ ఉంటే యశస్వి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి.
ఓ మూల అప్పారావు అతడి అనుచరులు. మరోపక్క నిజం చెప్పకపోతే కాల్చేస్తానన్నట్టుగా రివాల్వర్ పట్టుకుని నిలబడిన హరి. చెప్పుబే, తీసుకొచ్చాంగా, హరి అరిచాడు నానీని చూస్తూ. ఇంకా ఏదో అనుమానం ఉంది. ఇది చెప్పాక కూడా తన గురించి కాదు గాని అంకుల్ని ఆంటీని చంపేస్తారన్న భయంగా ఉంది. చెప్పనా అన్నట్టు యశస్వి కేసి చూశాడు నాని. మొన్న చెప్పమని అడిగింది నువ్వేగా అంకుల్ అన్న ప్రశ్న ఉంది ఆ చూపులో. ఇప్పుడు చెబితే ఏమవుతుంది అన్న భయం ఉంది. చెప్పరా గుండునాయాలా అప్పారావు గారు. అరక్షణంలో నాని డొక్కను తాకేదే కానీ యశస్వి నానిని పొదివి పట్టుకుని తను అడ్డం తిరిగాడు. వెన్నెముకలో కలుక్కుమంది. అక్కడ మూలిగింది యశస్వి కాదు, అంకుల్ తన కోసం దెబ్బలు తింటున్నాడనిపించిన నాని. మాట్లాడమంటుంటే ఈసారి ఓ ఇనపచ్చువతో నాని చేతిపై మోదేసరికి అది యశస్వి చేతికి తగిలి ఎముక విరిగినట్లు కలుక్కుమంది. అప్పారావు చేతిలోని ఇనపచువ యశస్వి ఒంటిపై కసిగా తాకింది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నిసార్లో యశస్వి శరీరం గొడుగులా మారి గువ్వలా గుండెల్లో ఉదిగిన నానికి దెబ్బ తగలకుండా కాపాడుతుంది. యశస్వి శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. శరీరం పట్టుతప్పిపోతూ ఉంటే ఆగమన్నట్లు సంజ్ఞ చేశాడు యశస్వి. నాని చెబుతాడు కానీ ఓ షరతు. తను ఏమాత్రం తొందరపడినా నాని ప్రాణాలు పోతాయని తెలిసిన యశస్వి హరితో పాటు నాని బయటకు వెళ్తాడు. మీలో ఒక్కరు ఫాలో అవ్వండి. నాని ఆ రీల్ మీకు ఇచ్చేశాక నానిని హరితను మీరు విడిచిపెట్టాలి. ఓ క్షణం ఆగాడు దిగజారిపోతున్న శక్తిని కూడగొట్టుకోవటానికి అన్నట్టుగా. నానిని మీరు రామసూరికి అప్పచెప్పాలి. నాని హరితలు క్షేమంగానే ఉన్నారని రామసూరి నాకు ఫోన్లో చెప్పాలి. అంతవరకు నేను ఇక్కడే మీ ఆధీనంలో ఉంటాను. ఆ తర్వాత నన్నేం చేయాలన్నది మీ ఇష్టం. ఇది కొంచెం సమంజసంగా ఉందనిపించింది అప్పారావుకి. అది సరే, ఆ తర్వాతైనా నాని నీ గురించి ఇక్కడ జరిగిందని గురించి వాగడని గ్యారంటీ ఏంటి అన్నాడు. అది చెప్పిన మరుక్షణం మీరు నన్ను చంపేస్తారు. అందుకు నాని సంగతి చెప్పడు. అయినా విరిగిన చేతి ఎముక బాధ నుంచి నిభాయించుకోలేకపోతున్నాడు యశస్వి. అసలు ప్రమాదాన్ని తెచ్చేది ఆ ఫిల్మ్ రీల్ కాబట్టి నాని ఇంకేం చెప్పినా నిన్ను నువ్వు రక్షించుకోగలవప్పారావు. వద్దాంకుల్, నేను బయటికెళ్ళాక నిజం చెబుతాను ఏడుస్తూ అన్నాడు నాని. నా మాట విను నాన్న, మంచి నానివిగా. ఒరే గుండు నా కొడుక, ఇటు చూడు, నువ్వు వెంటనే బయలుదేరకపోతే ఇదిగో మీ ఆంటీని ఇలాగే కాల్ చేస్తాను. హరిత జుట్టు పట్టుకున్న హరి రివాల్వర్ ఆమె చంపకానించాడు. ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం. 5 అంకెల లెక్క పెడుతున్నాను, నువ్వు బయలుదేరకపోతే మీ ఆంటీని కాల్చి పారేస్తాను. నాని కట్టెలా బిగుసుకుపోయి చూస్తున్నాడు. యశస్వి బలాన్ని కూడగట్టుకున్నాడు. రివాల్వర్ పీలను చప్పుడయింది. నాని భయంతో కళ్ళు మూసుకున్నాడు. రివాల్వర్ పీల్చింది హరి అనుకున్నాడు కానీ అది పేలింది ఓ క్షణం క్రితమే అక్కడ అడుగుపెట్టిన డీజీపీ చేతిలో నుంచి. హరి భుజంలో నుంచి రక్తం ధారగా కారుతూ ఉంటే మూలుగుతూ కింద పడ్డాడు. బయటికి పరిగెత్తబోయిన అప్పారావు అతడి అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిస్టర్ అప్పారావు, డీజీపీ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. నీ అంత్యక్రియలకు నువ్వే చితిని పేర్చుకున్నావు. రేపు నువ్వేమిటో తెలిసిన ప్రజలు ఇక జేజేలు పలకరు. నీ మొహాన ఉమ్మేసి నీలాంటి కుహన రాజకీయ నాయకులకి నీ బ్రతుక్కి నీ గుణపాఠంగా చరిత్ర రాస్తారు. కమాన్. ఉదయం 10 గంటల వేళ డీజీపీ గెస్ట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని కొన్ని రోజులుగా కుదిపేసిన నాని కాదని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా వచ్చారు పత్రికా విలేకరులంతా. ముందు వరుసలో కూర్చున్న యశస్వి చేతికి బ్యాండేజ్తో నుదుట ప్లాస్టర్తో 1 గంట క్రితమే వచ్చాడు అక్కడికి. హాస్పిటల్ నుంచి డీజీపీ స్వయంగా తీసుకొచ్చాడు. రామసూరిలో ఏదో సాధించారన్న గర్వం లేదు, చివరికైనా మంచి జరిగిందన్న సంతృప్తి తప్ప. డీజీపీ పక్కన కూర్చున్న నాని ఇప్పుడు పసివాడిలాగానే ఉన్న ఓ జీవితకాలానికి సరిపడినంత అలసట. చెంపలపై కన్నీటి చారకులు ఇంకా చెరిగిపోని నాని ఇబ్బందిగా చూస్తున్నాడు ఎదురుగా కూర్చుని నవ్వుతున్న హరితను. డియర్ ఫ్రెండ్స్, నేరస్తుల్ని నిర్ధారించేది చట్టమే అయినా నేను ఇక్కడ మిమ్మల్ని పిలిచింది ఎవరినో సమర్థించడానికి కానీ మరెవరినో కించపరచడానికి కానీ కాదు. సుమారు 9 రోజులుగా మనందరినీ కలవరపరిచిన కథని, అందులోని వాస్తవాన్ని మీకు తెలియచేయాలనేది మాత్రమే. ఈ కథకు కీలకమైన పాత్రధారి ఇడుగో నాని. హాలు చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ప్రపంచాన్ని ఇంకా పూర్తిగా చూడని పసివాడు 10 రోజుల కాలంలో ఎంత ప్రపంచాన్ని చుట్టాడు అంటే,
అందులో దేవతల సాన్నిధ్యాన్ని చూడగలిగాడు, రాక్షసుల దాడికి బలి కాబోయాడు. ఎంత దురదృష్టవంతుడు కాకపోతే ఇన్ని అనుభవాలను ఎలా సొంతం చేసుకుంటాడు? నానిని కాపాడవలసిన పోలీసుల్లో కొందరు తాము నానిని హత్య చేసే బృహత్తర కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. నేరస్తుడన్నవాడు ఏ పదవిలో ఉన్నా కొన్ని రోజుల పాటు చట్టం నుంచి తప్పించుకోగలడు, కానీ అన్ని రోజులు అందరిని మోసం చేయలేడు. దానికి పర్యవసానమే హోమ్ మినిస్టర్ బర్త్రఫ్ కావటము, డిఎస్పి సుందర్ తప్పించుకోవటమును. ఎవరనుకోగలరు ఈ పసికందు ఇన్ని అసాధారణమైన వాటికి కారణం కాగలడని? ఇక్కడ నేను రాజకీయ నాయకుడిని దుయ్యబట్టడం లేదు. నా డిపార్ట్మెంటుకు కాళంకం తెచ్చిన వాళ్ళ విషయంలో సిగ్గుపడుతున్నాను. కానీ మాకు అటువంటి చరిత్ర మిగిలింది అని సగర్వంగా చెప్పుకోవటానికి కొందరు ఆణుమిచ్చాలున్నారు. అలాంటి వాళ్లల్లో ఒకడు ఎస్ఎస్వి. మరోసారి కరతాళ ధ్వనులు. డీజీపీ కిందకు దిగొచ్చి ఎస్ఎస్విని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అన్నాడు. ఈ అపారమైన ప్రయాణంలో అతడికి అసాధారణమైన సహాయాన్ని అందించింది మీ పత్రికలు, ముఖ్యంగా మీ జర్నలిస్టుల లోకమంతా గర్వించదగ్గ రామసూరి. రామసూరి తల పైకెత్తలేదు. ఏ గతపు క్రీనీడలు కదిలి గుండెలను మెలిపెడుతున్నాయో. వీళ్ళు ముఖ్యమైతే ఇందులో ఇంకా వీరికి సహకరించిన వాళ్ళందరూ ఉన్నారు. చావు బతుకుల మధ్యనున్న కాటి కాపరి తవిటయ్య, మన్మధరావు, ఈ కదలిక్కి ముందు స్ఫూర్తిగా నిలిచి తను లేకుండా పోయిన రామ్దేవ్. సార్, ఓ విలేకర్ లేచాడు. రామ్దేవ్ నానికిచ్చిన ఫిల్మ్ రీల్ మాటేమిటి? ఇదిగో నా దగ్గరుందన్న మాట. ఓ అరగంట క్రితమే హరితతో పాటు వెళ్ళి తీసుకొచ్చిన నాని జేబులో నుంచి తీసి చూపించాడు. ఎక్కడ దాచావు? అడిగాడు మరో విలేకరి. ఆ రోజు నన్ను దొంగని పోలీస్ అంకుల్స్ వెంటబడితే దాగున్నానే శివాలయం, కాశీనాథ తాతయ్య ఉంటాడన్నమాట, అక్కడ దేవుడి దగ్గర దాచేశాను. నిశ్శబ్దంగా విన్నారంతా. నాని పైకి లేచాడు. రామ్దేవ్ అంకుల్ చచ్చిపోతూ అన్నాడు ఈ రీలు పోలీసులకిమ్మని. రామసూరి నవ్వుతూ అందులో ఏముంది అన్నాడు. నిజం అన్నాడు చచ్చిపోయిన అంకులు. చూశావా? ఓ టక్కును జవాబు చెప్పిన నాని రీలు మొత్తం తెరిచాడు. కానీ నిజం ఎక్కడా కనిపించలేదు, అంతా ఖాళీ. అక్కడున్న అందరికీ ముచ్చెమటలు పోశాయి. ఇన్ని రోజులుగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫిల్మ్ రీల్ అమాయకంగా తెరిచి చూసి నిజం కోసం వెతికాడు. దురదృష్టకరంగా ఎక్స్పోజ్ చేసేశాడు. ఒక నేరస్తుడిగా అప్పారావును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న డీజీపీకి నిజానికి రామ్దేవ్ హత్య విషయంలో చాలా అవసరమే, కానీ ఆధారం చేజారిపోయింది. తెరవాల్సింది కాదు నాని, డీజీపీ అన్నాడు నెమ్మదిగా. కానీ నిజం ఉంటుందంటేనూ తెరిచానన్నమాట. తనకి అమ్మా తాతయ్యలు నేర్పిన నిజంపై గల ఆసక్తిని అక్కడా వ్యక్తం చేశాడు. ఇప్పుడేమవుతుంది? డీజీపీని అడిగాడు విలేకరి ఉద్వేగంతో. డీజీపీ నిశ్చలంగా అన్నాడు, నేరాన్ని నిరూపించడానికి ఆధారాలు అవసరమేమో, కానీ ఆధారం ఒక్కటే హంతకుని పట్టివదు. ఈ విషయం తెలియని అప్పారావు, హరి, రామ్దేవ్ హత్య మొదలుకుని మోటివ్స్తో సహా అంతా అంగీకరించారు అప్పుడే. నాని ఆసక్తిగా వింటున్నాడు. నిజం కూడా మూసుకుని ఉన్న ఫిల్మ్ రీల్లో సరైన రసాయనిక చర్యతోనే ప్రపంచానికి నిజంగా దర్శనమిస్తుంది తప్ప తెరిచి చూస్తే శూన్యంగా మారుతుందని అప్పుడే తెలుసుకున్నాడు నాని. ఆ సాయంకాలం హరిత నానీలతో యశస్వి బయలుదేరుతూ ఉంటే రామసూరి వచ్చాడు చివరిగా. సాధించవు యశస్వి, అంతకుమించి స్తబ్దంగా పడి ఉన్న నన్ను కదిలించి ఎందుకీ ప్రయాస అనుకుంటున్న నా బ్రతుకి ఓ పరమార్థం ఉందని పరోక్షంగా తట్టిలేపావు. అదేం చిత్రమో, మీరెళ్ళిపోతూ ఉంటే ఏళ్ల తరబడి కలిసిమెలిసి ఉంటున్న నా కుటుంబమే దూరమైపోతున్నంత బాధగా ఉందయ్యా. చూసావా వద్దంటున్న నా కళ్ళల్లో నీళ్ళు ఎలా తిరుగుతున్నాయో. నానిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఒరే సత్యాన్వేషి, నువ్వు 1000 ఏళ్ళు బ్రతకాలిరా, నీ బ్రతుకు ఎందరికో మార్గదర్శకం కావాలి అన్నట్టు వీళ్ళు నన్ను మర్చిపోతారేమో, నువ్వు గుర్తు చేస్తూ ఉండేవు. ముఖ్యంగా వీళ్ళిద్దరి పెళ్లి కార్డు నువ్వు దగ్గరుండి పంపించు. మరేం లేదు, మనిద్దరం వీళ్ళకి పెళ్లి పెద్దలమై పోదామన్నమాట. తాలూపాడు నాని అర్థమైందన్నమాట అన్న ధోరణిలో. ఉదయం 11 గంటలకి అనకాపల్లి కోర్టు హాలు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. నాని తల్లి మరణం తెలిసిన తుంపాల ప్రజలే కాక కొన్ని రోజులుగా నాని కాదని పత్రికల్లో చదివిన చాలామంది నానిని చూడాలని వచ్చారు అక్కడికి. పావని హత్యలో ఎక్యూజుడిగా రప్పించబడిన చంద్రం, కాంతం, సరళ రాజారావులతో పాటు తాతయ్య విశ్వేశ్వర శాస్త్రి కూడా అక్కడున్నారు. బోనులోకి అడుగుపెట్టిన మనవణ్ణి చూడగానే ఆయన కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి.
ఇంకా డ్యూటీలో చేరకపోయినా హరితతో పాటు యశస్వి కూడా గ్యాలరీలో కూర్చుని చూస్తున్నాడు ఉత్కంఠగా. అమ్మ కోసం నాన్నతో పాటు తన వాళ్ళందరినీ శిక్షించడానికి సిద్ధపడే శిక్షాస్మృతిలో ఉన్న నానిని చూస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైకి లేచాడు. కోర్టు హాల్ అంతా టెన్షన్గా చూస్తుంది ఇప్పుడు పెదవి విప్పబోయే నానిని. కోర్టుకి అభివాదాన్ని తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదాన్ని ప్రారంభించాడు. మరో రెండు క్షణాల వ్యవధిలో, యువర్ ఆనర్, 1986 ఆగస్టు 8వ తేదీన తుంపాల గ్రామ వాస్తవ్యురాలైన శ్రీమతి వేదుల పావని అనబడే యువతి కాలిన గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ చేయబడినప్పుడు మెడికో లీగల్ కేసుగా ధృవపరచబడింది. గౌరవనీయులైన న్యాయమూర్తి సమక్షంలో మరణ వాంగ్మూలం సైతం రికార్డు చేయబడింది. అయితే తర్వాత పోలీసుల పరిశోధనలో మరణించే ముందు శ్రీమతి పావని చెప్పినట్లు ఆమె గాయపడింది ప్రమాదం మూలంగా కాదని, ఒక పథకం ప్రకారం ఆమెపై హత్యా ప్రయత్నం జరిగిందని రుజువు కావడంతో సుమారు 11 రోజుల క్రితం హత్య చేయాలన్న తలంపు, ప్రేరణ, హత్య కోసం పథకం అన్న అభియోగాలతో ప్రతివాదులపై ఐపీసీ 302, 304 అండ్ 307 సెక్షన్ల ప్రకారం ఇదే కోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేయబడింది. అయితే ఈ సంఘటనలో అతి కీలకమైన సాక్షి మాస్టర్ నాని కొన్ని అనుకోని పరిస్థితుల్లో అదృశ్యం కావటంతో కేసు ఎడ్జార్న్ మొదలై కోర్టు వారిని అర్థించడం జరిగింది. యువర్ ఆనర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం గౌరవనీయులైన ఒక న్యాయమూర్తి సమక్షంలో మరణ వాంగ్మూలం రికార్డు చేయబడినా అది అనుమానించదగ్గదైనప్పుడు, అందులో 100% వాస్తవం లేదని కోర్టు అభిప్రాయపడినప్పుడు, ఆ సంఘటనకు ప్రేరణని, అందులో దోషుల్ని విచారించడం తప్పనిసరిని చట్టం నిర్దేశించిన సూత్రమే కాబట్టి గౌరవనీయులైన న్యాయమూర్తి కేసు పూర్వాపారాలను పరిశీలించవలసిందిగా కోరుతూ కొన్ని విషయాలను ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాను. తననెప్పుడూ నిజమే మాట్లాడమనే అమ్మ ఆ చివరి క్షణాల్లో అబద్ధం ఎందుకు మాట్లాడిందో అర్థం కాక తాతయ్యను నిలదీశాడు ఈ నాని. ఒక పక్క కొడుకు అవినీతి, మరొక పక్క సహకరించని భార్య, ఇంకో పక్క కాలానికి తిలోదు కాలిచ్చుకునే స్థితిలో మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న కూతురు సరళ. వ్యధని గుండెల్లో దాచుకోవటం తప్ప తన నేరాన్ని ఆ పసికందుకు ఎలా విప్పి చెప్పగలడు? నానిని అంతం చేసి మరో అతి ముఖ్యమైన సాక్ష్యాన్ని సమాధి చేయాలనుకున్నారు. తను మంచంపై నుంచి లేవలేని స్థితిలో మిగిలి ఆ పసివాడు 100 ఏళ్ళు బ్రతకాలని, బ్రతికించే మందు తెమ్మని ప్రపంచంలోకి సాగనంపాడు తాత. ఎన్నెన్నో సంఘటనల్లో నానిని అడుగడుగున అంతం చేయబోతూ ఉంటే నిజం చావదన్న సత్యానికి తనే ఒక తిరుగులేని సాక్ష్యమై ఒక సంఘటనలో ఇన్స్పెక్టర్ ఎస్ఎస్వి చేత రక్షించబడి ఇదిగో ఇలా రప్పించబడ్డాడు. యువర్ ఆనర్, నానికి హత్య గురించి మాత్రమే కాదు ఆ హత్యకు మూలమైన మోటివ్స్ తెలుసు కాబట్టే తన వాళ్లకు సైతం బద్ధశత్రువు అయిపోయాడు. భార్యను కడతీర్చి అంతకుమించి కన్న కొడుకునే చంపాలని ప్రయత్నించిన ప్రతివాది చంద్రం, అతనికి అందులో సహకరించిన అతని తల్లి కాంతమ్మ, చెల్లెలు సరళ, నానిని చంపాలని వెంటాడిన రోజు రాత్రి చంద్రం అక్రమ సంబంధం ఏర్పరచుకున్న కామేశ్వరి, అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నేరంలో పాలు పంచుకుంటున్న వారే. వీళ్ళందరి మధ్య ఈ క్షణం దాకా ప్రాణాలను అరచేతులు పెట్టుకుని బ్రతికిన నాని నిజానికి ఒక ప్రతిరూపం. కట్టుకున్నవాడికి ఏమన్నా కష్టం కలిగితే కన్నబిడ్డ ఏమవుతాడో అన్న భయంతో అబద్ధమాడి వీళ్ళందరినీ రక్షించిన పావని లేదు, కానీ నిజం ఉంది. అది నాని రూపంలో. ఎవిడెన్స్ యాక్ట్ 302 ప్రకారం హత్య చేయబడిన పావని ఈ కోర్టు ప్రాంగణంలో మరోసారి వాంగ్మూలం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి నానిని పరీక్షించి అత్త ఆడబడుచుల ఆరళ్లలో భర్త పశుత్వానికి మరో ఆడపిల్ల బలి కాకూడనంత కఠినంగా దోషుల్ని శిక్షించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కోర్టు హాల్లో చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం. తన కేసు ఓ మారు చూసిన న్యాయమూర్తి నుంచి తల తిప్పి అతనికి అభిముఖంగా నిలబడ్డ తండ్రిని, నాన్నమ్మను, అత్తను ఓసారి చూశాడు నాని. నానికి తెలీదు వాళ్ల గుండెలు ఎంతగా అదిరిపడుతున్నది. నీ పేరు? యథాలాపంగా నానిని చూస్తూ అడిగాడు న్యాయమూర్తి. నాని. మీ నాన్న పేరు? చంద్రం. చంద్రం నుదురు శ్వేతంత తడిసిపోయింది అప్పటికే. మీ అమ్మగారి పేరు? పావని. ఈ జవాబు చెప్తుంటే నాని గొంతు వణికింది. నీకు నిజమంటే ఇష్టమా? ఒక పసికందును సాక్షిగా అంగీకరించే ముందు న్యాయమూర్తి నిజానికి అబద్ధానికి ఉన్న తేడా గ్రహించగలిగే జ్ఞానం అతనికున్నదీ లేనిది. ఇలా తెలుసుకోవటం చట్టపరమైన ఆనవాయితీ. తలూపాడు నాని. నిజమంటే? సూర్యుడు లాంటిదన్నమాట,
కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. ఎవరు చెప్పారు? తాతయ్య. అక్కడ ప్రేక్షకుల మధ్య కూర్చున్న విశ్వేశ్వర శాస్త్రి కళ్ళు నీటి కొండలయ్యాయి. మీ తాతగారి పేరు? అడుగు. వేలు పెట్టి చూపించాడు. విశ్వేశ్వర శాస్త్రి అన్నమాట. నిజం సూర్యుడి లాంటిది ఎలా అవుతుంది? చాలా పెద్దగా వెలుగుతుందిగా. కానీ ఎప్పుడు వెలగదుగా. మరి వెలిగేదైతే చీకటి ఎందుకు వస్తుంది? ప్రేక్షకులు ఉత్కంఠగా ముందుకు వంగారు. చీకటంటే అది ఉట్టుట్టికన్నమాట. మరేమో, అప్పుడు కూడా సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడన్నమాట. ఏడుపు వచ్చేస్తుంది నానికి. వెలిగితే ఎప్పుడు వెలిగే ఉండాలిగా, చీకటి ఎందుకు పడుతుంది? రెట్టించాడు న్యాయమూర్తి. ఎందుకంటే భూమి తిరుగుతుందిగా, అంటే అబద్ధంలాగన్నమాట. అప్పుడు కూడా ఇంకెక్కడో వెలుగుతుందన్నమాట. అసత్యం వెనుక మకిలి పట్టిన అర్థంలా దాక్కునే సత్యానికి అందమైన నిర్వచనం అది. యశస్వి పెదవులపై సన్నని చిరునవ్వు. 10 రోజుల అలసట తీరిపోయింది. తన ప్రయత్నం మరికొన్ని క్షణాల్లో ఫలించబోతుంది. తల పంకించిన జడ్జి గారికి అర్థమైపోయింది నాని మామూలు పిల్లవాడు కాదని. తనకు తోచిన భాషలో అయినా సత్యాసత్యాలను విశ్లేషించి చూడగలడని. నాని, నువ్వు నేను ఇప్పుడు అడిగే ప్రశ్నలకు కరెక్ట్గా జవాబులు చెప్పాలి. ఓ, తలూపాడు. అమ్మతోడుగా? ఒట్టంటే ఒట్టు, అమ్మ మీద ఒట్టు అన్నమాట. నిందితుల స్థానంలో నిలబడ్డ వ్యక్తులు కట్రాటలైపోయారు. నాని చెప్పబోయే జవాబు కోసం ఆసక్తిగా ఎదురుచూసే విశ్వేశ్వర శాస్త్రి, యశస్వి, హరితలు నిశ్చలంగా చూస్తున్నారు. మీ అమ్మంటే బాగా ఇష్టమా? బోలెడంత. అమ్మ నీకు నిజమే నేర్పింది కాదు? తాతయ్య కూడా. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమైతే మీ అమ్మ చాలా సంతోషిస్తుంది. మీ తాతయ్య బోలెడంత గర్వపడతాడు. నానే ఇంకా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ రాత్రి అదే మీ అమ్మగారు కాలిపోయాక అంతా నీకు గుర్తుందా? తలూపాడు నాని. బాగా గుర్తు చేసుకో. అంతా గుర్తుంది అంకుల్. చంద్రం రక్త ప్రసరణ స్తంభించిపోతున్నట్టుగా ఉంది. అసలు ఏం జరిగింది చెప్పమ్మా. మరేమో, చివరిగా తాతయ్య వైపు చూశాడు. యశస్విని చూస్తూ తండ్రి వైపు క్షణం సూటిగా చూసి తల వంచుకున్నాడు. అప్పుడు బాగా చీకటన్నమాట. అమ్మ వంటగదిలోకి వెళ్ళింది. మంటలో కాలిపోతూ బయటకు వచ్చింది. వంటగదిలోకి ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే, క్షణమాగాడు, నేను పాలు కావాలన్నానన్నమాట. పెటేల్ మన విస్ఫోటం ఎక్కడో. నేను అరిచేసరికి నాన్న, నాన్నమ్మ, అత్తయ్య పరిగెత్తుకొచ్చారన్నమాట. అప్పటికే అమ్మ కాలిపోయింది. నాని చెప్పాడు ఇంకా స్పష్టంగా. సూర్యగోళం చలికక్కి సత్యం ఇక్కడ వెలి అయింది. దిక్కులు నిద్రాణమై సృష్టి తుర్యమైంది. అంతా నా తప్పేనన్నమాట. కోర్టు బయట నిశ్శబ్దంగా నిలబడ్డ చంద్రం కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. నువ్వు, నీ తల్లి, నీ చెల్లి అందరూ ఆనందించండ్రా. ఒరే, ఇన్నాళ్ళు చాంపాలనుకున్నారే, వాడు బ్రతుకు భయంతో సత్యాన్ని కాలరాసి నీకు కొడుకైపోయాడురా. నాకు మనవడు కావాలనుకుంటే వాడు నీ మనిషి అయిపోయాడు. గగురుపాటుతో రొప్పుతున్నాడు విశ్వేశ్వర శాస్త్రి. చట్టం నుంచి తప్పించుకున్నందుకు గర్వపడకరో రే. నీకు మనసే ఉంటే, ఆ మనసుకి అణువంత వివేచనే ఉంటే ఇప్పుడు అబద్ధం చెప్పిన నాని నిజాయితీ నిన్ను కాపాడలేదురా. దుర్మార్గాన్ని క్షమించేంత ఎత్తుకెదిగి ఏ చట్టమూ విధించలేనంత చిత్తక్షోభను కలిగించాడు. నీ రాక్షసత్వానికి తన దైవత్వంతో ఉరిశిక్ష వేశాడు. నాని నెమ్మదిగా నడుస్తున్నాడు. తన కోసం ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడిన యశస్వి హరితల మధ్య నుంచి, తన ప్రాణాలు తీసేయాలని నిన్నటిదాకా వెంటాడిన తన వాళ్ల మధ్య నుంచి. ఒరేయ్, తనను సమీపించిన నానిని నీళ్లు నిన్న కళ్ళతో చూస్తున్నారాయన. నిన్ను లోకంలోకి పంపించింది నేను నేర్పిన వేదాన్ని, ఉపనిషత్తుల్ని తిరిగి రాయమని కాదురా. కళ్ళ ముందు అమ్మ మెదిలింది. అనసూయమ్మ, తవిటయ్య, రాక్షసుడైన కొడుకుని రక్షించి తన వాత్సల్యాన్ని తెలియజేసిన పేరిందేవి, కాశీనాథ శాస్త్రి. నిజం నీరసిస్తూ తనని బలహీనుణ్ణి చేసిన క్షణాలు వరుసగా స్ఫురించాయి. నెమ్మదిగా తాత వైపు నడవబోతూ ఓసారి ఆగి వెనక్కు చూశాడు. అక్కడ గాయపడిన సత్యంలా చేతులకు బ్యాండేజ్తో యశస్వి. ఎందుకు ఇలా చేసావమ్మా అనిపించే చూపులతో అమ్మలా హరిత తదేకంగా తననే చూస్తున్నారు. చెప్పాలనుంది.
అమ్మ చనిపోతూ చివర చెప్పిన జీవిత రహస్యం 10 రోజుల ప్రపంచయానంలో ఎలా బాధపడింది తెలియచేయాలనుంది. కొమ్మకున్న కాయ రాలిపోతే తిరిగి తన కళ్ళ ముందే అది మొలకెత్తుతుంది. అందుకు కొమ్మ కన్నీరు పెట్టదు. అదే అమ్మైతే తను చెప్పిన నిజం మూలకంగా నాన్నకు శిక్ష పడి చివరికి తన కన్న కొడుకు కష్టాల పాలవుతాడని అబద్ధం చెప్పి కొడుకును ఆ విధంగా రక్షించుకోవాలనుకుంది. తను రాలిపోవటానికి సిద్ధపడుతుంది. కొడుకైన తనను కాపాడుకోవాలని అబద్ధం చెప్పుండొచ్చు. ఇప్పుడు తాతయ్య కొడుకును రక్షించాలనే తను అబద్ధం చెప్పాడు. ఇది అమ్మ నేర్పిందే. ఇదంతా చెప్పాలనుకున్నాడు కానీ చెప్పగలిగే భాష స్ఫురించడం లేదు. తాతయ్య, ప్రపంచం అనే మరుభూమిలో సత్యాన్వేషణకు ప్రతిఫలంగా అన్నీ కోల్పోయిన హరిశ్చంద్రుడిలా ఆర్తిగా పిలిచాడు. కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. అమ్మా, నువ్వు మరేమో హరిశ్చంద్రుడి కథ చెప్పి నిజమెంత గొప్పదో నాకు తెలియచేశారన్నమాట. కానీ నాకు తెలిసింది అది కాదు తాతయ్య. ఆ కథ రాయబడింది అలా బ్రతికితే వచ్చే కష్టాల గురించి తెలియచెప్పటానికి. అదన్నమాట. వేద పండితుడైన విశ్వేశ్వర శాస్త్రి ఓడింది అక్కడే. నబ్రూయతే సత్య సుప్రియం అంటూ చెప్పకుండా లౌకికమైన సత్యాన్ని తెలియచేస్తున్న మనవుణ్ణి వామనుడిగా అంగీకరిస్తూ అశ్రుపూరిత నయనాలతో చేతులు చాచాడు. ఇప్పుడు నాని తాతయ్య ఒడిలో ఒదిగిపోయాడు. విశ్వంలో ఇముడిన సత్యంలా, సత్యానికి సరికొత్త నిర్వచనంలా. ధారావాహికం సమాప్తం. రేపు మరొక కొత్త ధారావాహికతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.